అనుగ్రహించి వాక్యతే మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తుతులు స్తోత్రం తెలియజేసుకొనుచున్నా తండ్రి. రాత్రికాల సమయంలో మరోసారి నన్ను మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ స్థలంలో వచ్చి మమ్మల్ని స్తుతించే భాగ్యత మాత్రమే మాకు అనుగ్రహించారు. అనడం స్తుతిస్తున్నాం, మహిపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రత్యేకించి మాత్రం గొప్ప విందు చేశాడు. విందు చేశాడంటే దాని అర్థం ఏంటి? సంతోషంగా ఉన్నాడా, సంతోషం లేకుండా ఉన్నాడా? ఏ బిడ్డ అయినా సరే పాలు విడిచి బలవర్ధకమైన ఆహారాన్ని తింటున్నాడో అప్పుడు తల్లిదండ్రులకు సంతోషం. అలానే మన పరలోకపు తండ్రికి కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమని ఉంటుందంటే మనం కూడా పాలు విడవాలి. మనం పాలు విడవడం అంటే ఏంటి? మనం ఏమైనా పాలు తాగుతున్నాం ఇప్పుడు? లేదు లేదు. మనం ఏం చేస్తున్నామంటే ఇంకా ఫండమెంటల్స్ నేర్చుకుంటున్నాం, అంటే ప్రారంభ మెట్టులోనే ఉన్నాం. మా స్కూల్కి ఇక్కడ నేను పనిచేసినప్పుడు కూడా ఒకడు 5 సంవత్సరాలు వస్తాడు. వాడు హాజరును బట్టి 5వ తరగతికి వస్తాడు, కానీ వాడికి అక్షరాలు రావు, గుణింతాలు రావు. వాడు 5వ తరగతికి వచ్చినా కూడా అన్నవరం రాయమంటే అనరం అని రాస్తాడు. సో వాడు ఇంకా మూల పాఠాలు అంటే పాలు తాగేటువంటి స్థితిలోనే ఉన్నాడు. 1వ తరగతిలో నేర్చుకోవాల్సినవి ఇంకా 5వ తరగతికి వచ్చినా నేర్చుకోవడం లేదు. మనం కూడా అంతే. మనం ఈ చర్చ్ చూస్తాము. మా బ్రదర్ మహేష్, మహేష్ను రేణుకాను మీరు ప్రేమించి ఇచ్చిన ఈ బాబును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వయసులో ఎదిగి పాలు విడిచేటువంటి స్థాయికి ఈ బిడ్డ వచ్చాడు. బలవర్ధకమైన ఆహారం తినే స్థాయిలో ఈ బిడ్డ ఉన్నాడు. కనుక నాయన తల్లిదండ్రులు సంతోషంతో వీరందరి ముందు ఈ బిడ్డ పాలు విడిచేటువంటి దినం ఆసన్నమైంది, మా వాడు భోజనం తింటున్నాడు అని సంతోషంగా ఎలా అయితే సంబరం చేసుకుంటున్నారో మీరు కూడా మా జీవితాల పట్ల అలా సంతోషించే వరంగా మేము కూడా మసలుకోవడానికి సహాయం దయచేయండి. ముఖ్యంగా ఈ ఆహారాన్ని దీవించండి. దీనిలో ఉన్న ప్రతి దోషాన్ని యేసుక్రీస్తు నామంలో లయపరుస్తున్నాను. ఇదిగో నాయన ఈ బిడ్డకు అరుణ్ రెస్టారెంట్స్ ఏమైనా లేకుండా ఉండాలంటే నామకరణం మరి రెస్టారెంట్స్ వస్తే